హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక చిన్న చిట్కా చెప్పుకుందాము గ్యాస్ట్రిక్ ట్రబుల్కి అజీర్తికి అజీర్తి నొప్పి అంటాం కదా కడుపులో నొప్పి అలాంటి వాటికి ఔషధం అనమాట తక్షణంగా మనకు ఇమ్మీడియట్గా అంటే మాత్ర దగ్గర లేని సందర్భంలో ఇలా చేసుకుని ప్రతిరోజు కూడా ఈ విధంగా మనం చేసుకునేలాగా ఒక చక్కటి టిప్ చెప్తున్నాను ఇదేమో సోంపు చూడండి మీకు మచ్చుకు కోసం కొంత చూపిస్తున్నాను యాక్చువల్గా మనం బాగానే ఒక మూడు చెంచాలంతా తీసుకోవచ్చు తర్వాత ఇదేమో ఇది చూసారా జీరా ఇది 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 సోంపు ఇది జీరా ఇది వాము ఈ మూడింటినీ కూడా మనం ఏం చేయాలంటే అన్నీ కూడా ఒక మూడు మూడు చెంచాలు ఎంతో మనకు ఒక నెల నెలకు సరిపడా అంటే ఒక ఐదు చెంచాలు కూడా వేసుకోవచ్చు నెలకు అలా ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని అన్నీ ఒకటేసారిగా నూనె లేకుండా బాణలిలో వేయించాలి వేయించిన తర్వాత ఒక కమ్మని వాసన వస్తుంది ఆ వాసన రాగానే దాన్ని తీసేసి ఫ్లేమ్ నుంచి తీసేసి పక్కన పెట్టుకొని కాస్త ఆరిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి ఇదిగో నేను ఇలా గ్రైండ్ చేసాను చూడండి ఎంత బాగుందో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడి ఉంది కదా ఈ పొడిని చక్కగా వేడి నీళ్ళు కాస్తాం కదా మనం తాగడానికి కానీ కొంచెం గోరువెచ్చగా చేసుకుంటాం కదా అప్పుడు ఈ ఆ వేడి నీళ్ళలో ఇది వేసేయాలన్నమాట ఎంత వేయాలి అంటే బాగా ఇంత వేయచ్చు అంటే అర చెంచా పైనే వేయాలి ఇప్పుడు ఇదంతా కలిపితే ఇదంతా తీసి ఇది అర చెంచా అవుతుంది అర చెంచా అంతా వేసేసుకొని దానిలో కొంచెం నీళ్ళు తెల్లనిచ్చిన తర్వాత ఆఫ్ చేయాలి స్టవ్ తర్వాత ఏం చేయాలి దాన్ని అలా కాచి చల్లార్చి అంటే కొంచెం గోరువెచ్చగా అవగానే సీసాల పోసుకొని చక్కగా పెట్టుకుని మధ్యాహ్నం సాయంత్రం కూడా తాగొచ్చు మనం అప్పటికప్పుడు వేడిగా కొంచెం వెచ్చగా గోరువెచ్చగా అంటే టీ తాగలుగుతున్నాం కదా టీ కంటే కొంచెం చల్లగున్నా పర్వాలేదు టీ అంతా ఉన్నా పర్వాలేదు తీసుకొని ఒక గ్లాసుడు నీళ్ళల్లో ఎంత వేయాలని చెప్పాను అర చెంచా వేసుకొని చక్కగా మీకు ఇది అడ్డం వస్తుంది అని అనుకుంటేనేమో ఫిల్టర్ చేసుకోండి లేదంటే అలాగే కూడా తాగేయచ్చు ఏం కాదు తాగేస్తే మనకు అజీర్తి సమస్యలు కొంచెం ఉపశమనం కలుగుతుంది అంతేకాకుండా మనకు తెలుసు కదా సోంపు చలువ కూడా అనమాట చలువ మళ్ళాగా అజీర్తి వెంటనే పనిచేస్తుంది జీరకర కూడా వెంటనే పనిచేస్తుంది అనమాట అయితే ఇంకా కంప్లీట్గా గ్యాస్ట్రిక్ ట్రబుల్ గ్యాసెస్ ఉంటే నోటి ద్వారా మనకు తేన్పుల ద్వారా వచ్చేలాగా చేస్తుంది అనమాట అప్పుడు మనకు తేలిగ్గా అవుతుందనమాట పొట్టలో గ్యాస్ వెళ్ళిపోతే తేలిగ్గా అవుతుంది అందుకని ఈ మూడింటిని కూడా ఔషధ గుణాలు ఉన్నటువంటివి అలాగే మన పోపు డబ్బాలు నిత్యం ఉండాల్సినవి అయితే ఇది మనం అన్నం తిన్న తర్వాత కొంచెం వేసుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది అనమాట సోంపు ఎప్పుడు కూడా ఈ ఒక్కపడి ఇలాంటివి ఇంకా ఇంకేవేవో ఉంటాయి కదా అలాంటివి వేసుకోకండి ఎప్పుడైనా కానీ అన్నం తిన్న తర్వాత సోంపు వేసుకోండి లవంగం వేసుకోండి ఏలకులు వేసుకోండి అవి కూడా ఇంకోసారి చెప్తా టిప్పు ఇదైతే ఇవి మాత్రం అజీర్ణానికి ప్రత్యేకంగా వాడేటువంటి పొడులు అనమాట ఇలా చేసుకొని మనం తింటే చాలా మంచిది మీరు కూడా చేస్తారు కదా